कलुषित नीति अनेक इबाई का बट्टी वाटर ग्रिड द्वारा पूर्ति प्रति इंटी कुलाई द्वारा नीलिवे कार्यक्रम तुंदर यह प्रभुत्म से मरी इन कार्यक्रम चपड़ू मुख्यमंत्री गारू प्रजल गुंडे निचिपोर का बट्टे फलता मेम साधि इधी वारी गोपतन तप ये गोपतन अमन चुपने पैस्थि लेकिन वो निरंतर कृषि का बट्टे प्रजलू वारी अंदर निचारी एन कलजेस्टी मनोजे डिपार्टमेंट कमिश्नर पार्टी सिंबल उंडदु प्रति मंडल लेवल एमपीडीओ उंटाडु एमपीडीओ परिधिलोने एन्निकलु जरुगुतायि एमपीडीओ दग्गर नुंचि डीपीओ कि इस्तारु डीपीओ कमीशनर को पंपिस्तारु ई विधंगा मेमु मुंदु नुंचि आर्गनाइज्ड गा प्लान चेसुकोनि चेस्तां एंदुकंटे चंद्रबाबु नायडु ई रोज कूडा रापिचाडु 50% माकु वच्चायि अनि चेप्पि ओक पत्रिकलो रासारु नेनु आ पत्रिक पेरु कूडा चेप्पदलुचुकोलेदु ఇప్పుడు మా ఈనాడు ఇది సాక్షిలో వచ్చిన దానికంటే కూడా ఇది మేము ఇంకా ఎక్కువగా కనిపిస్తాం మీరు కావాలంటే ఎండి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటే మీ ఏదైతే మీ పత్రికో లేకపోతే టీవీలో ఉంటది కదా మీరు తీసుకుంటే అందరూ ఎండి వాళ్ళు ఇస్తే మేము ఇది టాలీ కాకపోతే అప్పుడు అడగండి दौर्जना दौर्जना वाले कुपम में दौर्जना एंपी अगर कुपम इंचारजी भरत अब इधर ने पोदने सायंत्र दाका हाउस अरेस्ट मर इकड़ेमो मुख्य आय चंद्रबाबु नायडु गारु लाइट लड़पे कौंटिंग मरी एना पंतन उदा चूस्त इन आये निजर्ग जगह कदा एन क మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తాం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర ఎన్నో రకాల లబ్ధి పొందిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు వారే చేతి నుంచి అంత డబ్బులు కూడా ఖర్చు చేశారు ఎన్నికల్లో మరి ఎందుకు ఫలితాలు తారుమారే అది కూడా మేమే మార్చేసామా ఇది చెప్పడానికి చంద్రబాబు గారి పరిస్థితి ఏందంటే ఓటమే ఓటో విడతలో ఓటమి పాలైంది రెండో విడత నుంచి ఎస్సీసీని తిడతా ఉన్నాడు అతను సరిగా ఎన్నికలు చేయలేదని నాలుగు విడతల ముందుకి 50% మాకు వచ్చాయని చెప్తున్నాడు మరి ప్రజలందరికీ తెలుసు మా గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది ఆ గ్రామ ప్రజలకు తెలుసు ఆ విధంగా అన్ని గ్రామాలలో కూడా ఈ 13095 గ్రామాలలో ఏ సర్పంచ్ గెలిచాడు అనేది అందరికీ తెలుసు దీన్ని తారుమారు చేసి మీడియాలో చెప్పేంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోదు ఎక్కడ జరిగింది అక్కడ ఎక్కడ జరగదు స్థానిక సంస్థలైతే పెద్దగా శ్రద్ధ తీసుకోరు ఇదైతే ఒక సర్పంచ్ అంటే ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా గ్రామంలో నాయకులు పని చేస్తారు రెండు పార్టీల తరపున ఖచ్చితంగా కౌంటింగ్లు గాని ఇతర అక్రమాలు జరగకుండా వాళ్ళే కాపు కాస్తారు అధికారులు కూడా కాపు కాకపోయినా కాబట్టి ఇది सर्पंच ఎన్నికల్లో అవకతవకలు గాని లేకపోతే తారుమారు చేసేది గాని ఎప్పుడు కూడా ఎక్కడ జరగదు అని చెప్పి తెలియజేస్తాను నేను ఏమా ఫలితాలు వచ్చాక మాట్లాడండి ఇప్పుడే జోస్యం చెప్తే ఎట్లా తప్పకుండా గుంటూరు విజయవాడ కూడా మేము 100% గెలుస్తా ఉన్నాం గెలుపిస్తాం ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అక్కడ వాళ్ళకు డిక్లరేషన్ ఫారం ఇచ్చిన తర్వాత దే కెనాట్
ఇంటర్ఫియర్ ఇన్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఓన్లీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే అది కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. అది దట్ ఈస్ వెరీ క్లియర్. మేమైతే పంచలేదు, మేమైతే పంచలేదు. అదంతా ఇవన్నీ కూడా నేను ఆశ్చర్య. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.